గంజాయి అన్నది కాకినాడలో ఉండిపోయిందని, గంజాయికి హబ్ కాకినాడ అయిపోయిందని, రైస్ ఎక్స్పోర్ట్ అంటే దొంగ రైస్ ఎక్స్పోర్ట్ కాకినాడ నుంచి వెళ్తుందని మీరు మా కాకినాడ పట్టణానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారు గతంలో చెడ్డ పేరు తీసుకొస్తే అన్ని సంఘాల వారు ఖండించారు. మరలా అప్పుడు మీరు కాకినాడ పట్టణానికి తెలుగుదేశం పార్టీ ఏదైతే చంద్రబాబు లాంటి కుక్క మొరిగాడో ఆ కుక్క మొరిగిందని మళ్ళీ మీరు మొరుగుతున్నారు ఈరోజు. వ్యక్తిగతంగా ఉంటే ఎస్ మనం అందరం చూసుకుందాం. వ్యక్తిగతంగా ఉంటే ఏముంది, ఎలక్షన్లే కదా అల్టిమేటు. ఆ ఎలక్షన్లో రమ్మని ఈ రోజు కాదు, అదే స్థానంలో నిలబడి ఉంటాం కూడా. మీరు అది నిలబడలే, మీరు చెప్పలే, తేల్చుకుందాం అన్నాను. దయచేసి మా కాకినాడ పట్టణానికి చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమం చేయకండి. ఉన్నవి ఉన్నట్టుగా మాట్లాడండి. లేనిపోని అభూత కల్పనలు చంద్రబాబు నాయుడు చెప్పాడు కదని మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. దేశంలోనే బెస్ట్ లివింగ్ సిటీగా 4వ స్థానం వచ్చింది కాకినాడ. ఎప్పుడది? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చింది అది. గతంలో లేదు. గతంలో నేను ఎమ్మెల్యే అయిన 1 or 2 years బెస్ట్ లివింగ్ సిటీ ఇన్ ద కంట్రీ 9th place వచ్చింది. రీసెంట్గా వచ్చినటువంటి వాటిల్లో బెస్ట్ లివింగ్ సిటీ ఇన్ ద కంట్రీ ఇన్ ఇండియా 4వ స్థానం వచ్చింది కాకినాడ. ఇంత మంచి కాకినాడకి వ్యక్తిగతంగా నేను మీ వాళ్ళు కొట్టానేనో లేకపోతే చంద్రబాబుని తిట్టానేనో, ఇవన్నీ వ్యక్తిగతంగా మీరు చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యి హైదరాబాద్లో రీసెంట్ జరిగిన మీటింగ్లో మీరు మాట్లాడుకుని ఒక ప్యాకేజీకి ఫిక్స్ అయ్యి మీరు వచ్చి నారాహి వాహనంలో వచ్చి ద్వారం పూడి జపట్టేస్తున్నారు.